హుస్సేన్ సాగర్ చూడడానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో దగ్గరికి వెళ్తే మాత్రం భరించలేని దుర్గంధం. ఇంతలా అంటే ఖైరతాబాద్ సిగ్నల్ వరకు ఈ దుర్గంధం వ్యాపించేది. ఇది ఒకప్పటి మాట. కానీ నేడు బీఆర్ఎస్ పాలనలో దుర్గంధభరితమైన హుస్సేన్ సాగర్ స్వచ్ఛమైన సాగర్ గా మారింది. అంతేకాదు హుస్సేన్ సాగర్ ను చారిత్రక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతుంది కేసీఆర్ సర్కార్. సాగర తీరంలో సచివాలయం ముందున్న లుంబిని పార్క్, ఉత్తర భాగంలో ఎన్టీఆర్ గార్డెన్, ఆ పక్కనే భారీ అంబేద్కర్ విగ్రహం, లుంబిని పార్కు పక్కనే అమరవీరుల స్థూపం, ఇలా అన్నింటి రూపురేఖలను సమూలంగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఒకప్పుడు మురికి కూపంగా దుర్గంధభరితంగా హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కు పేరు. ఉమ్మడి రాష్ట్రంలో అయితే అడ్డగోలు, కబ్జాలు, కంపు కొట్టే దుర్గంధం హైదరాబాద్ సిగ్నల్ వరకు వ్యాపించేది. ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. రాజమందిరం లాంటి రాష్ట్ర సచివాలయం, 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, నీరా కేఫ్ ప్రారంభం, అమరవీరుల స్మారక చిహ్నం తదితర వాటితో హుస్సేన్ సాగర్ కొత్త రూపు సంతరించుకుంది. బీఆర్ఎస్ సర్కార్ దశలవారి అమలు చేస్తున్న ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో హుస్సేన్ సాగర్ రూపురేఖలు మారిపోయాయంటున్నారు నగరవాసులు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ పర్యాటక రంగం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతోంది. గడిచిన 3 ఏళ్లుగా తెలంగాణ పర్యాటక రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లను వెచ్చిస్తోంది. హైదరాబాద్ లోని చార్మినార్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వివిధ పర్యాటక ప్రాంతాలు చూసేందుకు నగరానికి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ కేవలం చారిత్రక జలాశయం మాత్రమే కాదు, ఆధునిక పర్యాటక కేంద్రంగా బీఆర్ఎస్ సర్కార్ అద్భుతమైన డిజైన్లతో తీర్చిదిద్దుతోంది. హుస్సేన్ సాగర్ లో క్రూయిజ్ బోట్ సేవలను అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే ఆర్యతార క్రూయిజ్ పేరుతో కొత్తగా ఒక బోటును పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. సాగర జలాల్లో బోటు షికారు ఆహ్లాదభరితంగా ఉండేందుకు ప్రత్యేకంగా టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకట్టుకునే నిర్మాణాలు, పార్కులతో జనసందడి నెలకొంటుంది. అటు చూస్తే నూతన సచివాలయం, ఇటు చూస్తే అమరవీరుల స్మారకం, ఆ వంక రూపుదిద్దుకున్న అంబేద్కర్ విగ్రహం భాగ్యనగరి కీర్తి కిరీటంలో మణి మకుటాలుగా విరాజిల్లుతున్నాయి. ముఖ్యంగా సాగర తీరంలో నిర్మించిన లేక్ వ్యూ పార్క్ హుస్సేన్ సాగర్ వైపు పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. లేక్ అందాలన్నీ కనబడే విధంగా లొకేషన్ తీరం, సాగర ఒడ్డున కూర్చుని సేద తీరేలా అభ్యురపరిచే ప్రవేశ ద్వారం, పాత్వేలు, పిల్లల కోసం ప్లే గ్రౌండ్, అందాలన్నీ ఆస్వాదించేలా అండర్ పాస్, వాటర్ థీమ్ పార్క్, సాగర్ అలలపై నిల్చున్నట్లుగా గ్లాస్ డెక్, ఫ్లోర్ స్క్రేప్, ఎలివేటెడ్ వాక్వే విత్ అండర్ పాసెస్, పెడెస్ట్రియల్ ట్రయల్స్, 3 మీటర్ల వెడల్పుతో వే వాక్, ఇన్నోవేటివ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో పర్యాటకులను కనువిందు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో నూతన సచివాలయం కీలకంగా మారింది. అలాంటి సచివాలయ పరిపాలనకు కేంద్ర బిందువుగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆధునిక సచివాలయం పరిపాలనకే పరిమితం కాకుండా పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందుతోంది. ఇక దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటైంది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు, మొత్తం 36 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. మొత్తంగా దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సాగర తీరం కొలువైంది. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే సుందరీకరణ పనులను పూర్తి చేసింది. చారిత్రక నేపథ్యం కనిపించేలా ట్యాంక్ బండ్పై పలు భారీ కట్టడాలు చేపట్టింది. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందని భయభ్రాంతులకు గురి చేసి హైదరాబాద్ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లు మనిపించే చర్యగా తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి చేసి చూపించారు సీఎం కేసీఆర్. ఎవరెంత నష్టం చేయాలని చూసినా దృఢ చిత్తంతో హైదరాబాద్ ను ప్రగతి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది అనడంలో అతిశయోక్తి లేదు.